పెళ్లి మీ అడురాముడితో జరుగుతుంది, ఇన్నాళ్ళు మాకు ఆశ చూపించు, ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్తాడ్రామా. నేను ఇంకా చావు కబురు చెప్పలేదురా. ఎవరు చావు? పెళ్లి వారి. బామా నువ్వు కూడా మాత్రం రావచ్చు కదే. పిల్లలకు పరీక్షలు కదరా, రేపు బయలుదేరి వస్తాం. సరే వెళ్తాం అయితే. వెళ్తాం అనకూడదు, వెళ్ళొస్తాం అనాలి. అరే బామా వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం రాకుండా ఉండమా, వెళ్తాం మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు, పైవాడు ఉన్నాడు అని చెప్తున్నావు. అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసారా? చూడండి. ఆగింది చాలు, ఎందుకు దిగుదాం? పదండి పదండి. వాడు బాట్లే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు, ఇక బాంబే పేలుస్తాడు. రామా కృష్ణ నువ్వు కాస్త మోస్తావా? వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మనిషి. డాడ్, యు ఆర్ సో బ్యాడ్, సో హ్యాపీ స్టోరీ చెప్పు. కమ్ ఆన్ ఫాలో మీ. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతోంది. పాయింట్ కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు, అంతే. ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది, దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట చివరికి పెళ్లి కొడుకుతో సహా. ఏంటి, పెళ్లి వారి బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్ళతో పేలుస్తారు. చాలా ఘోరం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబు ఇంటికాడ ఉంటాం, నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు, బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేలు చేయమలేదు మ్యాన్. మరి బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నాను. అవతల కోటమావయ్య నా డార్లింగ్ వచ్చే టైం అయింది, పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా. శివ గుర్తుందిగా, బస్సు రాగానే శివకాశి బాంబుల బ్లాస్ట్ అయిపోవాలి. వాడు అసలు బస్సును కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. మా వచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నమేయమంటావా? పర్వాణం తినే మా చేత కనీసం అన్నమన్న తినిపిస్తా అనుకున్నావు, ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బావ వస్తున్నాడు, వెళ్ళండి. హలో పక్క వెళ్ళండి. ఏయ్ నువ్వు వెళ్ళు. నువ్వు సున్నం వేస్తున్నావు? అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్న వేస్తే తప్పు. ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినట్టు? అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావా, ఇక వాళ్ళు రావడమే ఆలస్యం. శివరాజన్ గారు, శివరాజన్ ఏమండే పెళ్లి వారి బస్సు వచ్చేస్తుంది, లేకండి అటు కదా ఇటు. అది అందుకే బస్సు పాయింట్కి వస్తుంది అయ్యా, లేవు బస్సు వచ్చేసింది అయ్యా, పేర్చు. ఈ అకౌంట్స్ తర్వాత చూడొచ్చు కానీ జోధ్పూర్ కోర్టులో కన్నా ఈ పంచ షర్ట్ లో బుద్ధస్త్రావు బాగా. ఘోరం ఏంట్రా, పెళ్లి వారి బస్సు పులివేరులో పేరిపోయింది సార్.
పెద్దవాళ్ళ మనమే ఎలా ఉంటే చిన్నపిల్ల దాన్ని ఓదార్చేదెవరు? మావయ్యా, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నామా? అయ్యా, ఇలాంటి సమయంలో చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇలాంటి ముహూర్తం 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకని మీరు మరోలో భావించకుండా ఇదే ముహూర్తానికి మీ మేనల్లుతో ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పంతులు గారు, మీకేమైనా బుద్ధి ఉందా? 30 సంవత్సరాలుగా మా ఆస్థాన పంతులుగా ఉండి ఇప్పుడు ఈ సలహా ఇస్తారా? 30 సంవత్సరాలుగా ఆయన మంచి చెడు తెలుసున్నవాడు కాబట్టి అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఆయన పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్లి కొడుకు చచ్చిపోయడం తెలిస్తే అమ్మాయికి జన్మలో పెళ్లి అవుతుందా? సొంత బావగారు అయిన మీరే అంత మాట అంటుంటే ఇంక బయట వాళ్ళు ఎవరు వస్తారు చెప్పండి. నాకు అభ్యంతరం ఏముంటుంది బావా? కానీ అమ్మాయిదే ఉందండి చిన్నపిల్ల. మీ బావగారే కాళ్ళు గడ్డమ పట్టుకుని ఒప్పిస్తారు. ఏంట్రా, పెళ్లివారి బస్సు వచ్చేస్తుందండి. నా గురి తప్పదు. గురి తప్పదు, తప్పకపోతే ఆ బస్సులో పెళ్లి వాళ్ళు ఎలా బతికారా? బాంబు 100% పేలిందండి, నేను నా కళ్ళారా చూశాను. బాంబు పేలింది చూసావురా? అందులో వాళ్ళు చచ్చారా బతికారా? ఏమండి, మీరు నాతో ఏం చెప్పారు? బాంబు పేలుద్దో లేదో చూసిరారా అన్నారు. పేలింది చూశాను, వచ్చి మీకు చెప్పాను. ఏంట్రామా, 25,000 రూపాయలు ఖర్చు పెట్టించి తాగుబోతాడు చేత బాంబు పెట్టించు, అది పేలిందా లేదా తెలీదు, అందులో వాళ్ళు సచ్చారా లేదా తెలీదు, ఏంట్రామా ఇది? ఒరేయ్, నాకు కొంచెం టైం ఇవ్వండిరా, అన్ని తేలుస్తా. లేకపోతే మనల్నే చంపాలని ప్లాన్ చేస్తారా? వాళ్ళ తలకాయలతో ఈ పెళ్లి పందిరికి తోరణాలు కడతారు, గతికే సరిపా. ఎన్నది ఇది? మనం పరంగి దా చంటివాడి కళ్యాణం చేసేదానికి ఇల్లల్లో పెళ్లి భోజనం తింటున్నాం కదా అని కూరలో కరివేపాకు ఏరిపారేకుండా ఉంటావా? పంజాబ్ మేసన యువత తలవరుస ముక్క ముక్కలుగా నరకవాలా? నువ్వు నోరు పోయిన సింగు, నీ ఆవేశం దొంగలతోరా. మనిషి అన్న తర్వాత ఎప్పుడు ఒకప్పుడు చావక తప్పదురా. ఆవేశపడేవాడు ప్రతి క్షణం చస్తాడు, ఆలోచించేవాడు చచ్చిన తర్వాత కూడా. పదండి లోపల, పదండి. అది కాదండి, అసలు మంచి వాడికి. రే తల్వార్ ఎక్కడా, ఉల్లుక పట్ట పంజాబ్ మేసన్ అవుతా. రే ఇది పంజాబ్ కాదు ఆంధ్రప్రదేశ్, నీ ఆవేశం తగ్గించి ఆ టర్పన్ తీసి పడుకో. రే నాన్న, జరిగినంత పేడుకలనుకుని కళ్ళు మూసుకొని పడుకో. జరగవండి, పడుకొని పడుకో. ఏమిరా ఇంకా ఇక్కడ కూర్చున్నావు? అదేమిట్రా అలా కూర్చున్నావే, వ్రతానికి టైం అవుతుంది, లే వెళదా. మనకు అదృష్టం లేదక్క, వాడు స్వార్థం కోసం మనల్ని అందరిని చంపేశాడు. దయ్యాలకి పూజలు చేసే భాగ్యం లేదు. నీకేమైనా పిచ్చెక్కిందట, మనం చచ్చిపోయిన సంగతి బయట ఎక్కడ మాట్లాడదని చెప్పానా? నీకేమైనా బుద్ధి ఉందా? వాగతో ఆగడం కదా, ఆ చలపతి గడి చేత 2 ట్యాంకులు కళ్ళు తాగించేసి కాళ్ళ గజ్జ కట్టి అరంగటం చేయించేస్తాను. అవును, వాడి నా మాయలు కమషాయితోటి నా రాత్రి పనులు పెడతా గజ కేసరి చేయిస్తాం. దయచేసి అందరు కాస్త వినండి, మనం చచ్చి బతికిన సంగతి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చంటిగాడికి. వాడికి తెలిస్తే ఈ పెళ్లికి అసలు ఒప్పుకో. అసలు ఇప్పుడు ఆ చెట్టు మీద పళ్ళు. అరే నువ్వట్రా, నీకేం చెప్పానురా, పెళ్లేదాకా అసలు పెరట్లో కూడా రావద్దని చెప్పాను కదా. దిష్టి తగిలితే నీ గ్లామర్ తగ్గిపోతుంది. ఏంటి అందరూ నీ రాగానే సడన్ గా టాపిక్ మార్చారు? అది అదేరా, నీ 5 రోజుల పెళ్లి గ్రాండ్ గా ఎలా చేయాలని మేమంతా ఆలోచిస్తున్నాం. రేపు నీ పెళ్లి తంతులో పెళ్లి కూతురికి కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో ఆ అమ్మాయి విన్ అయిందనుకో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లి కప్పుకుంటాం. ఒకవేళ ఆ పరీక్షల్లో పెళ్లి కూతురు ఓడిపోతే నో బెనిఫిట్, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి టోటల్ గా పెళ్ళే క్యాన్సిల్ చేసి గజకే సరిపో. అప్పుడు మీ మామగారు నా చేతులు పట్టుకుని, అయ్యా ఇవి చెప్పులు కావు చేతులు అంటాడు. చేతులు పట్టుకుని చెప్పులు అనుకోవడం మేము కళ్ళు తాగా అనుకుంటానంటేనే యు బ్యూటిఫుల్ నాన్సెన్స్ షట్ అప్ అని అంటాడు. నవ్వుతూ అబద్ధాలు అన్నంత మాత్రాన
నేను నమ్ముతాననుకున్నారా? మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను చచ్చినతో ఒట్టేసి నిజం చెప్పండి. ఒరే, అంత మాట అనుకురా. అందరికీ పచ్చి ప్రాణాలైతే మా అందరి ప్రాణం నువ్వునన్నా. ఒరే సండి, 10 కాలాల పాటు నవ్వుతూ బతకాల్సింది, 4 రోజుల పాటు నిన్ను నవ్విస్తూ బతకాల్సింది మేము. వింటానికి టేప్ రికార్డర్ లేదు, కొనటానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకురామా, మేము పాడతాం కదా. పాడు. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు ఆ పాట ఏంటి? రే టోపి, నువ్వు పాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మాకు ఇంత అప్పులు ఇచ్చినా ఇంకా పాటలు ఎలా పాడుతున్నారు? టైం బ్యాడ్ ఉందన్నా. ఏడిచారులే, గుంటలన్నా సరిగ్గా తవ్వండి. చూసేమంటారా, ఇప్పుడు చూడు, మా బావ పక్కన 10 మంది పెద్ద మనుషులు ఉంటారు, మరి నాకు ఇంత ఆస్తి అంతస్తు ఉంది. బొగ్గు గని కార్మికుల్లాగా నువ్వు ఒక్కడి తప్ప నా పక్కన ఎవరు ఉండరేట్రా? ఎందుకంటే ఈ కాలంలో ఆస్తుంటే సరిపోద్ది ఏంటండి? ఏముండాలి, అప్పులు ఉండాలి. అప్పులా? ఇదిగో అప్పు చేసి పప్పుకుని అవలో చదివాను. ఇంత నెమ్మదిగా చదువుతుంటే గోతులు ఎప్పుడు తీస్తారా? మీ వల్ల కాకపోతే చెప్పండి, కూలాలను పెట్టి తవ్విస్తా. పెళ్లి వారికి విడిదింట్లో ఏర్పాట్లు చేశారా? అవన్నీ ఎప్పుడు ఇరగదీశా? రేపు పొద్దున పెళ్లి కొడుకు మంగళ స్నానాలు చేయించాలంటే అవన్నీ చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు కదా. అంతేనా? వెళ్ళు పడుకో, వెళ్ళు. సరే జాగ్రత్త చూసుకో. నువ్వు కళ్ళ చూడ పెట్టుకు. ముస్టు వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్న టైం ఇది. మా జీవితాలకి విముక్తి లేదా రామా? రేపటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా కొడుకు అడవి రాముని కేరళ పంపించా, దూర్లియా దురదలియా తీసుకురమ్మని. దూర్లియా దురదలియా అదేంటి రామా? రేపటిదాకా వెయిట్ చేయండి. అమ్మాయి, ఏమిటమ్మా ఆలస్యం? పెళ్లి కొడుకుని తీసుకురాకుండా. మంచి అవకాశం. దూర్లియా దురదలియా, కేరళ కెమికల్. దీన్ని రాస్తే బొమ్మికలు కూడా బొబ్బలు ఎక్కువపోవాలి. ఐ కమ్, యు వెయిట్. ఓకే, సక్సెస్. సక్సెస్. వీడు పుట్టినప్పుడు పురిటి స్నానం ఎలాగో చేయించలేకపోయారు, ఇప్పుడు పెళ్లి స్నానం అయినా చేయిస్తారు. ఆగండి ఆగండి, ఇవాళ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం మేం చేయిస్తాం. ఆడవాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు అవుతుంటే మగవాళ్ళు నలుగు పెట్టం తప్ప. అది ఇట్లా ఇవ్వమ్మా, ఇట్లా ఇవ్వండి. చిన్న మ్యాజిక్ చేస్తా, గజ కేసరి కౌలి కళ్యాణ వైభోగమే, గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. అద్దం లాంటి బిడ్డ. అద్దం లాంటి బిడ్డ అంట? బాగా రుద్దండి. రుద్దయ్యా, అద్దం పద్దలయ్యేదాకా రుద్దు. దూర్లియా దురదలియా తగలగానే కిచెన్ లో చికెన్ లో ఉడికి ఉబ్బు పోతాడన్నావు? బొమ్మికి బొబ్బులెక్కి అరుస్తాడన్నావు, అరవడే? అరిచే కుక్క కరవదు, ఉడికే మనిషి అరవడు. నువ్వు కాసేపు మూస్తావా కృష్ణ? మూసుకునే ఉన్నాను రామా. ఇది అందం అంటే మన అబ్బాయి చీకట్ల చెట్టు మీద మ్యాంగోలా మెరిసిపోతున్నాడు. పట్టుబట్టలు కడితే జూనియర్ శ్రీకృష్ణ దేవదాయలు పోలే ఉండంరా. తినాలి రావు కృష్ణ. ఇంకా ఎన్నరకే పెళ్లి బట్టలు కట్టేసుకుంది, పదరా. దూర్లియా దుర్దలియా అన్నావు, కేరళ కెమికల్ అన్నావు, లక్షలు ఖర్చు పెట్టించావు, కోట్లు వస్తాయన్నావు, ఏంటి రామా ఇది? ఏమయ్యో, నువ్వు మా అడవి రావునే శంకిస్తున్నావా? తాడు పేడైనా పేడు తాడైనా అది ఖచ్చితంగా దూర్లియా దుర్దలియాయే. నీకంత డౌట్ ఉంటే నాతో రా, పూసుకుందు గారి. కృష్ణ రాసుకుందు గాని రండి. ఈ అడవి రాము అవమానించేందుకు ఫీల్ అవ్వట్లేదు, నా కేరళ కెమికల్ అవమానిస్తారా? అదేంటరా, కాలికేసుకోవాల్సింది చేతికేసుకుంటున్నావు? ఇప్పుడు మీ అందరికీ ఏమైనా అయింది అనుకోండి, హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి ఒక మనిషి ఉండాలి కదా, ఆ బాధ్యత నేను తీసుకున్నాను. రండి, రాసుకోండి, పట్టుకోండి, రాయిరా. రాస్తా. Thank you.
ఈ బొబ్బలేంటి బావా? బొబ్బట్లు తింటే నువ్వు బొబ్బలెక్కినాయి. బొబ్బట్లు తింటే బొబ్బలు ఎక్కడమేంటి? కేరళట్లు కదండి, తట్లు తేరే. నువ్వు మోస్తావా కృష్ణ? రాజరాజురా రాజాధిరాజురా మా ఇంటి అల్లుడాయరా. అమ్మాయి, ఇవాళ పంది లేటు మొదలెట్టావు, విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. సీతమ్మని కన్నా జనకుణ్ణి తానే రామచంద్రుడే, సీతమ్మని నీవంటూ మనువాడ వచ్చాడే. రాజరాజురా రాజాధిరాజురా మా ఇంటి అల్లుడాయరా. పెళ్ళి పెళ్ళిరా మా ఇంట్లో పెళ్ళిరా, ఊరంతా సందడేలురా. సీతమ్మని కన్నా జనకుణ్ణి కానే రామచంద్రుడే, సీతమ్మని నీవంటూ మనువాడ వచ్చాడే. మర్చిపోయిన ఆచారాన్ని బాగానే గుర్తు చేస్తున్నారు బావగారు. అందుకే కదా బావగారు మా ఊర్లో జరిపిస్తాను ఈ పెళ్లి. బావగారు, మా వంశంలో ఇంకొక ఆచారం ఉందండి. ఏంటది? అది మీరు తప్పకుండా పాటించాలి. మొదటిసారి పెళ్లి కొడుకు గుమ్మల్లో అడుగు పెట్టబోయే ముందు మా ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టాలి. పూసెనకాయ మావాడు కట్టవలన? మీ ఇంట్లో పనివాడు ఏమీ లేరా? ఏమి సత్యం వరణ్యం అరింజం అరయామలం తెరింజం తెరియామలం అంత గుమ్మడికాయని కట్టించాం. ఎలా ఉంది నా మలయాళం? ఇది మలయాళం కాదు బాబు, తెలయాళం. సగం తెలుగు సగం మలయాళం కలిసి రెండు కాకుండా సంకరమైన తెలయాళం అన్నమాట. ఒరే పెళ్లి కొడక, వెళ్ళి నిచ్చెన ఎక్కరా గజకే. తుప్పు ఎక్కండయ్యా బాబు, గుమ్మడకాయ కట్టండయ్యా బాబు. అల్లుడి గారికి ఏం కాలేదు కదా? మేము ఉన్నంత వరకు మీ అల్లుడికి ఏం కాదు బావగారు. బావా, గాల్లో పళ్ళు కొట్టింది. నువ్వు నోరు బా, ఇది ఒక ఎదవగల నిచ్చిన మించి బాబు పడ్డాడు, నేను కంగారు పడుతుంటే. బాబు నిచ్చిన మీద నుంచి పట్టడం లాజిక్, గాల్లో పళ్ళు కొట్టడం మ్యాజిక్. నో మ్యాజిక్ నో లాజిక్, దిస్ ఈస్ వుడ్ కమింగ్ ఇన్ మెటల్ సౌండ్.